హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు అరెస్ట్ పైన సినీ ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఒక మీడియా వాళ్ళు సినీ నటుడు నరేష్ గారిని అడిగితే ఆయన స్పందించారు ఆయన ఏమంటున్నారంటే దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు సమాజం అంతా ఎందుకు సైలెంట్గా ఉంది అంటే ఎలక్షన్స్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు దీనికి సమాధానం చెప్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నిజంగా మరి ఎలక్షన్స్ టైంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారా వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉంది కేవలం ఎలక్షన్స్ టైంలో వాళ్ళ ప్రతాపం చూపించడానికేనా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సినీ నటుడు నరేష్ గారిని అయితే ఇలా అడిగారు మరి సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు గారు అరెస్ట్ పైన ఎందుకు స్పందించడం లేదు అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కేవలం వినోదాన్ని పంచేది మాత్రమే దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు సమాజం సైలెంట్గా ఉందంటే వాళ్ళు ఎలక్షన్స్ దగ్గర వాళ్ళ ప్రతాపం చూపిస్తారు తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు మరి దీంట్లో ఈ మాటల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ మన ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మగుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఎన్టీ రామారావు గారు స్థాపించింది అంటే ఒక సినిమా నటుడు ఒక తెలుగు సినిమా నటుడు ఆ పార్టీని స్థాపించగలిగాడు మనకు ముందు ఎవరు లేరు అది తమిళం గాలికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే తమిళంలో మొదట పెరియర్ రామ్సా ఉన్నాడు సినిమా వ్యక్తి తర్వాత అన్నా దొరై ఉన్నాడు సినిమా మాటలు రాసేవాడు తర్వాత కరుణ అనేది ఉన్నాడు సినిమా కథా మాటలు డైరెక్షన్లు చేసేవాడు తర్వాత ఎంజీ రామచంద్రన్ ఉన్నాడు ఇంతమంది ఫౌండేషన్తో వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎంజి రామచంద్రను ఈయనకి ఫౌండేషన్ ఎవరు లేరు ఈయన ముందు వెనక ఎవరు లేరు ఎనే పార్టీ తెలుగుదేశం అనే పార్టీ స్థాపించాడు దాని లక్ష్యం కూడు గుడ్డ నీడ అనేటువంటి జెండా మీద ఉంది తొమ్మిది మాసాలు అహోల అహర్నిషలు కూడా కష్టపడి మొత్తానికి ప్రభుత్వాన్ని స్థాపించాడు అంటే ఎవరు స్థాపించారు ఒక సినిమా నటుడు అది మీకు ప్రెస్టేజీగా లేదు అది తెలుగు సినిమా పరిశ్రమకి ప్రతిష్టగా లేదు మీరు వేరు పరిశ్రమ వేరు అని ఎందుకు అనుకుంటారు ఒక సినిమా నటుడు స్థాపించినటువంటి పార్టీలో మీరున్నందుకు మీరు గర్వపడుతున్నారా ఏదో ఆయన పనిలేక స్థాపించుకున్నాడు ఆయనకి మాకు సంబంధం లేదని మీరు ఊరుకుంటారా ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోమని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇండస్ట్రీలో మంచి అయినా చెడైనా ఇండస్ట్రీలో ఎవరికి ఏం కావాల్సి వచ్చిన దాన్ని రామారావు గారు ఎవరేమైతే దాన్ని తూచా తప్పకుండా చేశారే కళాకారులు అందరినీ కూడా ఆదరించాడే లలితకారులు అన్నింటినీ కూడా కళాకారులకి జీవన భృతి ఇచ్చాడే కళాకారులు అంటే ఎంతో అంత అంటే అంటే హక్కులు చేర్చుకొని వాళ్ళ తాలూ కలగట్లు తీర్చాడే మరి అట్లాంటి కళాకారులు తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తలచుకోవలసిన అవసరం లేదా చెప్పండి అవసరం లేదా మీరు అంటే ఆ రోజుని మంచికి కానీ చెడ చెడుకి కానీ ఆ రోజు కష్టానికి కానీ నష్టానికి కానీ అన్నిటికీ మీరు దగ్గర ఉన్నారు కదా అప్పుడు ఎవరు రాలేదండి ఇప్పుడు అందరూ కృష్ణ గారు రాలేదా చిరంజీవి గారు రాలేదా కృష్ణరాజు గారు రాలేదా ఎవరు గిరిబాబు గారు రాలేదా అల్లు రామణ్య రాలేదా ఒక రావు గోపాలరావు రాలేదా సత్యనారాయణ గారు రాలేదా మోహన్ బాబు రాలేదా ఎవరు రాలేదు వీళ్ళందరూ ఏమై పేరు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి వీళ్ళందరూ ఉన్నవాళ్ళేనా లేని వాళ్ళ పేరేమని నేను చెప్తున్నానా వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నవాళ్ళే కదా రామారావు గారి చుట్టూ ఉన్నవాళ్ళే కదా రామారావు గారిని వరసలు పెట్టి పిలిచిన వారే కదా మరి ఈ ఏమైపోయాయి మనుషులు ఏమైపోయారు ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాడే ఒంటరిగా మిగిలిపోవలసిన అవసరం చంద్రబాబు నాయుడికి ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు పెట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పార్టీకి అసలు మాకు సంబంధం లేదు మేము ఎప్పుడూ సకాలంలో స్పందిస్తా ఉంటే అంతా అయిపోయిన తర్వాత మీరు స్పందిస్తారా అదేంటండి అదే మాట అండి నరేష్ గారు చెప్పినట్టయితే ఒకవేళ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు ఆయన లైఫ్కి నలభై నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి నీళ్ళు ఇవ్వరా నలభై నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఏమో ఏసీ ఇవ్వరా ఏంటండి అంతనా వాడికి వాడికేమో మామూలుగా ఏదో ఉడుకులాము ఇట్లాంటి డెట్టాలు ఇవన్నీ సదుపాయాలు ఉంటారండి ఎలర్జీతో ఉన్న వ్యక్తికి డెర్మటాలజిస్ట్ ఏమో స్కిన్ ఎలర్జీకి కావలసినటువంటి మినిమం మందులు ఇస్తారు కదండి అంటే ఆయన ప్రధాన చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని ఏమో అంత అధ్వానంగా వదిలేస్తారా అందువల్ల ఎన్ని కూడా న్యాయం అయితే మీరు అడగండి న్యాయం కాకపోతే నోరు మూసుకొని ఊరుకోండి న్యాయం కదా మరి ఎందుకు అడగలేదు ప్రజలు అడుగుతారంటే ప్రజలు అలాగ అడుగుతారు అడుగుతారు ప్రజలు అడగకంటే ప్రజలకి వాళ్ళకి తెల్లారు అయినట్టయితే ప్రభుత్వంతో ముడిపడి ఉంటారు రేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి చిన్న పెద్ద మొత్తానికి ఏంటంటే ఆ సేవా కార్యక్రమాలకేమో ఆ జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి కనుక ప్రజలు అడగలు మానేరు అడగకపోతే ఏం జరుగుతుంది కనుక అందువల్ల నరేష్ గారు ఎవరో జర్నలిస్ట్ అడిగి అని ప్రశ్నకు ఏమో ఇలా సమాధానం చెప్పడం నాకు ఎందుకో సంతృప్తికరంగా లేదు ఇటువంటి సమయంలో అందరూ ఒకటి అవ్వాలి ఇటుపక్క న్యాయం ఉందో ఆలోచించుకోవాలి న్యాయం ఉన్న పక్క మనం ఉండాలి న్యాయాన్ని గెలిపించాలి మామూలు బోర్డు మీద చదువుకోవడానికి చదువు నిద్రపోవడానికి కాదు సత్యమేవ జైతే అని సత్యం ఎక్కడుందో ఆ సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేయవలసిన బాధ్యత మీరు ప్రజలు కాదు సినిమా అంటే సినిమా వాళ్ళు కూడా ప్రజలే కదా ప్రజలు చూసుకుంటారంటారేంటి మీరు మీరెవరు అలా ముఖాన్ని రంగు పూసుకుంటున్నారు కానీ మీరు ప్ర మీరు ప్రజలే కదా ముఖాన్ని రంగు పూసుకుంటున్నారు చర్మే కనిపిస్తున్నారు మీరు ప్రజలే కదా అందువల్ల మేము ప్రజలు వేరు ప్రజల్ని వేరు చేసి మీరు మాట్లాడద్దు దయచేసి అందువల్ల ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో ప్రశ్నించే తత్వం రావాలి ప్రశ్నలు నెగ్గదీసి అడిగేటువంటి స్వభావం రావాలి అవి లేకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టాలు కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి సరే ఇప్పుడు ఆయన అన్నదాన్ని బట్టి చూసుకుంటే ఆయన్ని అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఇప్పుడు కేసులు అన్ని కోర్టులో ఉన్నాయి కాబట్టి ఆయన దోషం నిర్దోషం తేలాల్సి ఉంది సో ఈ టైంలో సినిమా ఇండస్ట్రీ ఆయన తరఫున మాట్లాడడం కంటే ఎలక్షన్స్ టైమ్ లో ఆయన సపోర్ట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన గెలిచేటట్టు చేస్తే అది ఆయనకే సో ఆ ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ ఉందేమో నిర్దోష అన్నది కోర్టులో ఉంది అది తెలుస్తారండి కానీ చంద్రబాబు నాయుడికి వేడి నీళ్ళు పోదు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడికి ఇవ్వకూడదని ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడికి ఏమో డెర్మటాలజిస్ట్ అని ఒక డాక్టర్ని ఎంటెస్ట్ చేయకూడదని ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడికి ఏమో దోమలు కుట్టి చంపేస్తున్నట్టయితే ఆ దోమల బారి నుంచి కాపాడొద్దని అని ఎవరు చెప్పాడు ఇవన్నీ ఎవరైనా చెప్పారా ఇది మానవతా దృక్పథంతో చేయవలసింది కదా ఆ మాత్రం మానవతా దృక్పథాన్ని వాళ్ళు బహిర్గత పరచడానికి ఏమో మేనమేషాలు లెక్క పెట్టుకోవాలా ఎప్పుడో టైం చూసుకొని చెప్తారా మరి ఐ డోంట్ థింక్ సో నేనైతే అలా అనుకో నేను మానవతా దృక్పథం అండి అవతల దోమలు పుట్టేస్తున్నాయి కుట్టేస్తున్నాయి లేదు చర్మం లేచిపోతుంది మంట వేడికి వేడికి వేడి ఎక్కువైపోయింది ఈ సొరి వేసేసి వేడు వస్తున్న కొద్దీ చర్మం మండిపోతుంటుంది అన్నమాట నరకు అన్నమాట అది అందువలన ఇంత నరకం అనిపిస్తుంటే సరిగ్గా సకాలంలో ప్రజలు స్పందించిన తర్వాత మేము వస్తాం ఆ దారిలో అని చెప్పడం ఎంతవరకు సమంజసము ఆలోచించుకోండి అది సరే ఇప్పుడు ఆయన అన్నదాన్ని బట్టి చూస్తే మరి నిజంగా ప్రజలు ఇప్పుడు కాకపోయినా ఎలక్షన్స్ టైంలో తిరుగుబాటు చేస్తారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటారా తప్పకుండా వ్యతిరేకత వచ్చిందండి వ్యతిరేకత వచ్చింది అందులో ఎవరైనా బర్రున్నా సరే ఎలక్షన్ ముందేమో అరెస్ట్ చేస్తారండి ఎవరైనా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా సింపతి పెరిగిపోతుంది కదా అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడు అదృష్టం మాట అలా జగన్మోహన్ రెడ్డి తొందరపాటికి నిదర్శనం అది అంటే కక్ష కుట్ర ఆ కార్పణ్యం నేను తీర్చుకోగలుగుతున్నానని లోపల సంతోషిస్తున్నాడు కానీ ఈ ఫ్యూచర్లో దీని తాలూకు ప్రభావం ఎలాగుంటుందనే విషయం ఆలోచించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అది విషయం ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో సినిమా వాళ్ళతో క్యాంపెయినింగ్ ఉంటారు కదా మరి ఈసారి సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా ఎలక్షన్స్ టైంలో క్యాంపెయిన్ చేసే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఈ ఎలక్షన్కి ప్రత్యేకత ఉంది తెలుగుదేశం జనసేన జనసేన అంటే మరి ఒక మెగా ఫ్యామిలీ ఉంది అక్కడ మీరు రండి అని వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు అప్పుడే సాయి సాయిధరమ్ నేను వస్తా అని చెప్పాడు వరుణ్ తేజ్ నేను వస్తా అని చెప్పాడు రామ్ చరణ్ నేను వస్తా అని చెప్పాడు అలా నాగబాబు కూడా ఉన్నాడు ఎవరు రావడం మానేస్తారు అల్లు అర్జున్ వస్తా ఉన్నాడు గనక మొత్తం సూపర్ స్టార్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటుంటారు అన్నమాట వాళ్ళని పిలవలసిన అవసరం లేదు వాళ్ళు బాధ్యతగా వచ్చి జోక్యం చేసుకుంటున్నారు అది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్